మన చంద్ర ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అంటున్నాడు. మరి ఆ ట్రెండ్ ఏంటో, ఆ ఫ్యాషన్ ఏంటో చూడాలంటే లెట్స్ వెల్కమ్ క్రేజీ చంద్ర అలాంగ్ విత్ స్టీ. ఏమే నా సూదిలో దారం, సూదిలో దారం. నువ్వు ఇస్త్రీ చేస్తుంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఇలా పొగిడి పొగిడే నా జీవితాన్ని ఇలా ఇస్త్రీ పాలు చేసావు. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నేను నిన్ను మోసం ఏం చేశానే? టైలర్ ఫ్యాక్టరీ ఉంది అని అంటే నీకేదో పెద్ద ఫ్యాక్టరీ ఉందని పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది నీ షాప్ పేరు టైలర్ ఫ్యాక్టరీ, నీకే ఫ్యాక్టరీ లేదు అని. దుబాయ్ లో ఉన్నాం, మా బావని చేసుకున్నా బాగుండేది. వస్తే నా సూదిలో దారం, నీ దారం నా దాకే ఉంది, దుబాయ్ దాకా లేదు. అమ్మా నా కాకలు వచ్చింది, అన్నం పెట్టు. ఈడికేంటి అన్ని మిగిలిన గుడ్లని కలుపుకుంటారేంటి డ్రెస్? అమ్మా నేను అడుక్కుండేవాడిని కాదు, నేను నీ కొడుకుని. నువ్వారా? ఆ గుడ్డలో ముక్క, ఈ గుడ్డలో ముక్క, అన్ని ముక్కలు కలిపి వీడికి చొక్కా ప్యాంటు కుట్టావు. వస్తే నా సూదులో దారం, ఈ ముక్క సర్పంచ్ గారి చొక్కాలో ముక్క, ఈ ముక్క ఎమ్మెల్యే గారి పైజామాలో ముక్క, ఈ ముక్క మున్సిపల్ గారి లోజామాలో ముక్క, ఈ ముక్క మినిస్టర్ గారి పెళ్ళం జాకెట్ ముక్క. కాస్ట్లీ పీపుల్ అందరూ నా కొడుకుకి కొడితే సెలబ్రిటీలు అందరూ నా ఇంట్లో తిరుగుతున్నట్టుంది, ముస్తాడు తిరుగుతున్నట్టుంది. పాపం నా మొగుడు అన్ని చొక్కాలో ముక్కలు మిగిల్చి నా కొడుకు చొక్కా కుట్టాడని పొగుడుకో. ఇదే కాదు, ప్రతి పిల్ల మొగుడు ఏం చేసినా వెలికలు పెడుతూనే ఉంటారు. నా ఏదో ఒకటి పెడతానే ఉంటారు, పెడతానే ఉంటారు నా సూదులో దారాలు. కొత్తగా చెప్పేదే ఉంది? అరే టోలితోకే, వాల్ చేయంటే ఎలా కుట్టావు, మధ్యలో ముక్కేమైందిరా? పర్లేదు, ప్యాంట్ దగ్గర ముక్క తీయలేదు నీకు. అయిపోయి ఆ ముక్కతో మావిడికి లంగా కుట్టా. మాట్లాడేంట్రా? ఏంటి మాట్లాడేది? నీకు 2.5 మీటర్ క్లాత్ ఏమన్నా, నువ్వు 2 మీటర్లే తెచ్చావు. అర్థమైందా? ఆ నానబెట్టి సింక్ అయ్యేసరికి 0.5 మీటర్ పోయింది, ఇది చివరికి ఇలా వచ్చింది. 0.5 మీటర్ సింక్ అయిందిరా? బంగారంలో తరుగుంటది, రొయ్యల్లో తరుగుంటది, క్లాత్ లో కూడా తరుగుంటది. ఓ అక్కడ అడగారు నా సూదులో దారం, ఇక్కడ వచ్చి అడుగుతుంటారు అదేంటో మరి. నీకు సొట్టిచ్చాను చూడు, నా చెప్తూ నీకు కొట్టుకోవాలి. ఆ ఇంటికి వెళ్ళి కొట్టుకోపో, ఇక్కడే వద్దు. వచ్చాడు, స్టార్ట్ అయింది. ఈ సూదిలో దారంతో ఎప్పుడు ఇదే వస్తది, ఓరగా చూస్తుంది, నన్ను చూసి ఆరారేసుకుంటది. ఏం కావాలి సూది దారం నీకు? చీర ఏమైనా కుట్టాలా, జాకెట్ ఏమైనా కుట్టాలా, మరి ఏం కావాలి? ఈ సూదిలో దారం ఎక్కడ తగిలాయో నాకు, నువ్వు అసలు ఇంటి పక్కన సావ కొడుతుంటావు ఎప్పుడు చూసినా. ఏంట్రా అది, ఏంటి ఏమైంది నీకు? నాకు టైలర్ దరిద్రుడు ఉండు, చొక్కా కుట్టమంటే ఇట్లా కుట్టిండు. అరే తొలి చొక్కే, చొక్కా కుట్టమంటే ఇలా కుట్టావేంట్రా? కళ్యాణి బ్లౌజ్ పెట్టాల్సిన పాడే ఈడికి పెట్టేశానా? మాట్లాడవేంట్రా, చొక్కా ఇలా కుట్టావేంటి? హాలీవుడ్ స్టైల్ రా. అరే టోల్చోకి, పిండి పోవాలి జల్దీ కుట్టి పెట్టింది అంగి. అలాగే అలాగే కుట్టి పెడతా. అరే ఎవడోడో చూస్తుండు ఏదేదో అనుకుంటున్నారు అన్నది, కొంచెం సెట్ చేయరా డ్రెస్ ని. నాకు 4 చేతులు లేవు, 2 చేతులు ఉన్నాయి. 2 నిమిషాలు కూర్చో, సెట్ చేస్తా. అంతవరకు చున్ని కప్పుకో. టోల్చోకి, ఆ చేలు ఆ గుండెలు కొంచెం లూజ్ గా పెట్టు. సరే సరే సరేనా? సరే. ఇదేం మళ్ళా చున్ని వేసుకుని నాకెందుకు ఇచ్చినారా? అరే పెట్టిపోయిందిరా. 8 గంటలకు ఫోన్ చేయి. అరే 8 గంటలకు నేనేది ఫోన్ చేయాలి నీకు? చెయ్యి, చెప్తా చెయ్యి. అరే అరే తొలిచోకి, వాడు 8 గంటలకు ఫోన్ చేయాలంటాడేమ్రా? చెయ్యి చెయ్యండి చెయ్యి, ఇది సెట్ చేయరా నేను వెళ్ళిపోతా.
నేను అసలే కన్ఫ్యూజన్ ఉన్నా అంటే నువ్వు ఆర్ఆర్ లేచి ఇంకా కన్ఫ్యూజ్ చేసావు ఎందుకే నన్ను? కాదు ఎవరు చూసే ఇప్పుడు శ్రీదేవి గారినా? టోలీ చౌకే ఏంటి ఏంట్రా ఇది? జిప్ ఏంట్రా ముందు నుంచి అనగల వరకు పెట్టావు? వెంకట్రావు కూతురికి టాప్ కు పెట్టాల్సిన జిప్ ఈడికి పెట్టేశానా? మాట్లాడవేంట్రా, జిప్ ఏంట్రా ఎలా పెట్టావు? అరే నేను ఎప్పుడు 2-in-1 గా ఆలోచిస్తానరా. 2-in-1 గా ఆలోచిస్తావా? ఫ్యూచర్ లో అందరికి చెప్పి వెనక నుంచి ముందుకే వస్తుంది, అందుకే నేను అడ్వాన్స్ గా ఆలోచించి నీకు పెట్టేశా. అంత అడ్వాన్స్ గా ఆలోచిస్తే నువ్వు పెట్టుకుని తిరగరా, నాకెందుకురా పెట్టావు? నలుగురులో జిప్ ఫెయిల్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా దరిద్రుడా? నలుగురులో ఫెయిల్ అయితే అదొక అనుభవం అనుకో, బాగుంటే సక్సెస్ అనుకో, కానీ నలుగురులో మా జిప్ మాత్రం జాగ్రత్త చూసుకో. సరే దీని సంగతి సరేరా, జేబులేంట్రా ఎనకాల కుట్టావు? అరే మన పెద్దవాళ్ళు ఏమన్నారా? ఏమన్నారు? వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలరా అన్నారా లేదా? అరే నువ్వు 8 రాళ్ళు వేసుకున్నావో నలుగురికి తెలియాల్సిన అవసరం లేదురా, నీకొక్కడికి తెలిస్తే చాలు, అందుకే జేబులు వెనకాల కుట్టా. ఇదేంటి ఆర్ఆర్ వేసుకుంటూ రాజీ పుంజ వస్తుంది? ఓ అమ్మో, స్కిట్ స్టార్టింగ్ నుంచి అందరిని ఆర్ఆర్ వేసుకొని చావగొడుతున్నావి. నువ్వు లోపలికి రా, నీకు ఏం కొడతానో నాకే తెలియదు రా. బాగుంది చంద్ర, చాలా బాగుంది కాన్సెప్ట్, నాకు చాలా బాగా నచ్చింది పవన్, చాలా బాగా చేసే పవన్. వద్దు చాలు చంద్ర గారు. మేడం మీ ఫ్యాషన్ డిజైనింగ్ నాకు చాలా నచ్చిందండి, ప్లీజ్ నాకు నెక్స్ట్ ఎపిసోడ్ కి మీరే బట్టలు రెడీ చేయాలి. సేమ్ అలాగే అలాగే రెడీ చేయాలి. పవన్ డైలాగే లేకుండా జస్ట్ దట్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఫుల్ గా మెయింటైన్ చేశారు, అది రియలీ రియలీ గుడ్. మాస్టర్ వీళ్ళకి మీరు చేసుకోవచ్చు మీ స్పెషల్ డిజైనింగ్ కోసం.